ఆత్మబంధువులు ఆత్మీయులు కమ్మ మహాజన ప్రభువులందరికీ నా నమస్కారం. పేరు పేరు ఈ అవకాశం ఈ సమాఖ్య ఏర్పాటు చేసిన జిట్టి కుసుమ కుమార్ గారికి ధన్యవాదాలు. అనేక మంది కమ్మ సామాజిక వర్గం వారి విశిష్టత వారి ప్రతిష్ట వారి గత వైభవం గత చరిత్ర గురించి అనేక సార్లు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు, ఇవాళ కూడా ప్రస్తావించారు, మాట్లాడారు. అయితే నేను మన గత వైభవం గురించి వరకు పోకుండా ఇవాళ ఏంటి మన పరిస్థితి అనేది దాని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. జట్టి కుసుమ కుమార్ గారు ఇవాళ ఏ ప్రయత్నాన్ని మనందరం ఖచ్చితంగా అభినందించేదాన్ని. కమ్మ సామాజిక వర్గం ఒక సంధి కాలంలో ఉంది, అయ్యని వాళ్ళకి కాని వాళ్ళకి కూడా మనం అర్థం లేకపోతున్నాం. ఇది గమనించి ఎందుకంటే ఏనాడు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఏ రోజు కూడా మనం సమాజ హితం కోరాం, అభ్యుదయం ఆదర్శం 10 మందిని కలిపి కలిగే కలుపు కోరుతాం, ఉపాధి కల్పించే ఔదార్యం, 10 మందికి పెట్టాలన్న సంకల్పం ఆశయం, మంచి బుద్ధి కలిగి ఉన్నాం. ఇది కూడా నేరమా? ఒక మహాకవి కలుపు చేసిన నేరం ఏంటి? అలాగే సమాజంలో కలిసిమెలిసి కలపు పథకాలను నేరంగా కనిపిస్తాం. మనం గత ఒక దశాబ్దంగా ఒక రకంగా చెప్పాలంటే 2 దశాబ్దాలుగా ఎంతో వివక్షకు లోతం. ఒక రాజకీయ పార్టీని ఒక వ్యక్తిని బద్దం చేయాలంటే కులం కుజం మీద తుపాకీ పెట్టి తలుస్తూ ఉంటాం, లేదా ఆ కులాన్ని బద్దం చేయాలంటే ఆ రాజకీయ నాయకుల్ని ఆ వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఈ కులాన్ని దూషిస్తున్నారు, కించపరుస్తారు, ఏళ్ళ చేతం జుగుప్పు సహకారంగా వ్యాఖ్యానాలు చేస్తారు. దీని అర్జెంట్గా ఆపాలి. ఖచ్చితంగా మనమంతరం కూడా సంఘటితమై ఇంకోటి గమనించాలి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే కమ్మ సామాజిక వర్గాన్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవాలి. రాజ్యాధికారంలో కానీ వ్యవస్థల్లోని అవకాశం ఉన్న ఉద్యోగులకు కానీ వారి వాటాదారులు ఉండాలి. దానికోసం ఈ సంఘంలో అలాగే కుసుమ కుమార్ గారు ఏర్పాటు చేసిన కేజీఎం కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ ఈ సమాఖ్య కృషి చేయాలని కోరుతూ, అలాగే మనందరం కూడా ఈ కేజీఎం ఈ సమావేశం దీని గురించి అనేక వ్యాఖ్యలు వినిపిస్తాయి, చాలామంది అభినందిస్తారు. ఒక రకంగా అరాచకం మీద ఆనాడైనా సరే ఏనాడైనా సరే భారత స్వాతంత్రం కోసం పోరాటంలో మన సామాజిక వ్యవహరించేటప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా అరాచకం మీద అవినీతి మీద దుర్మార్గం మీద కూడా పోరాడి నిలబడి ఎగ్రాస్లో గదిలి వచ్చింది దేశం 2 రాష్ట్రాల నుంచి, అలాగే ఈ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఇవాళ సమీపంలో నిలిచారు. ఈ సమాఖ్యను ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఏర్పాటు చేసిన కుసుమ కుమార్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఒక సందర్భంలో మన ఆవేదనని మన ఆక్రోశాన్ని మన ఉక్రోషాన్ని పంచుకుందాం. ప్రస్తుతానికి సమయాభావం మిగతా భక్తులు ఉండడం వల్ల మనం పరిమితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా కానీ కమ్మ ప్రముఖులు పెద్దలు అందరూ ఆలోచించి తీరాల్సిన సమయం ఇది. మనకి సన్నికాలం గతానికి భవిష్యత్తుకి మధ్య సన్నికాలంలో ఉన్నాం. మనకు జరుగుతున్న అన్యాయం కళ్ళ ముందు కనిపిస్తుంది, దీన్ని గమనించండి ఒకసారి. కమ్మ సామాజిక వర్గం కలుసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది 6 నెలల క్రితం ఒక 40 రోజుల క్రితం మనం చూసాము. కాబట్టి దీన్ని గమనించి రాజకీయ ప్రముఖులైనా నాయకులైనా దేశాధినేతలైనా రాష్ట్రాధిపతులైనా గమనించమని దయచేసి మా విన్నాం.